ఫ్లవర్ ఛానల్. ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం చూద్దాం. రాహు 7వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతు 1వ ఇంట సంచారం, కుజుడు 4వ ఇంట సంచారం 4th ఫిబ్రవరి తర్వాత, అలాగే గురువు 11వ ఇంట్లో సంచారం చేస్తారు, 25th ఫిబ్రవరి తర్వాత శని 12వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ కదలికల ఆధారంగా మకర రాశి వారు కొంత కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి. మరి మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో చాలా వరకు శుభకార్యాలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నూతనంగా గృహ నిర్మాణాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంత సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నిరుద్యోగులు కొంత అధిక శ్రమ పడాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా అధిక శ్రమ పడితే గానీ సత్ఫలితాలను మీరు పొందే అవకాశం కనిపించట్లేదు. మరి ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా రాహుకేతువు శాంతి ఎక్కువగా చేస్తే మంచిది. మరి ఆదివారాలు ఉలవలు మినువులు దానం చేసినందువల్ల ఆదివారం ఉదయం 6 నుంచి 7 లేదంటే ఆదివారం సాయంత్రం 6 to 7 PM మధ్యలో అయినా కూడా లేదు, రాహుకాల సమయం ఉంటుంది 4:30 నుంచి 6 గంటల మధ్యలో రాహుకాలం వస్తుంది ఆదివారం. ఈ సమయంలో ఉలవలు అలాగే మినువులు దానం ఇచ్చినందువల్ల చాలా వరకు రాహుకేతువుల యొక్క గ్రహ పీడ మీకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి. స్పెక్యులేషన్ వ్యాపార రంగం కూడా కొంత మాధ్యమిక ఫలితాలను ఇవ్వబోతుంది. వృత్తుల్లో ఉన్న వారికి పై అధికారుల యొక్క మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, చిక్కులు, భార్య భర్తల మధ్య అపార్థాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రాణి బాకీలు వసూలు విషయంలో కొన్ని మొండి బాకీలు అవన్నీ కూడా సతాయించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా రాహుకేతువులకు దానాలు చేయాలి. ఆదివారం రోజు మినుములు ఉలవలు నేను చెప్పిన సమయాల్లో దానం చేయాలి. అలాగే శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల చాలా వరకు మానసిక వ్యధ ఆందోళన చాలా వరకు తగ్గుముఖం పట్టి ప్రశాంతతతో మీరు ముందుకెళ్ళాలి. ముఖ్యంగా దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. అత్యధికంగా ఆశపడి ఏది కూడా అంటే నిరుద్యోగులు ఇంకా ఉన్నతమైన శాలరీ రావాలని ఆశలు పెట్టుకొని వచ్చిన జాబ్స్ని వదులుకొని ఇలాంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయొద్దు. అత్యాశకు వెళ్ళినందువల్ల ఈ మాసంలో మీకు ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి మకర రాశి వారికి. కాబట్టి అత్యాశకు వెళ్లకుండా, కానీ కొన్ని శుభవార్తలు కూడా మనం చెప్పుకున్నాం. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి, మరి గృహ నిర్మాణంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వీళ్లకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు వృత్తుల్లో ఉన్న వారికి పై అధికారుల యొక్క మనస్తాపం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళు కూడా కొంత లాభాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంచెం ఖర్చులు ఈ మాసంలో అధికంగా మీకు ఏర్పడవచ్చు. చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకున్నట్టయితే మానసిక ప్రశాంతతతో ముందుకు మకర రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ముందుకు సాగిపోవచ్చు. స్వస్తి.